ఆనేరణే శత్రుజలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని. అత్యంత పవిత్రమైనటువంటి ఈ ఆశ్వేజ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ ఆశ్వేజ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. అది కూడా నిజమైన భక్తి ప్రపత్తులతో మనం ఆచరించాలి, శ్రద్ధతో చేయాలి. వారిని వీరిని చూసి గొప్పల కోసం ఎప్పుడూ భగవత్కైంకర్యం చేయరాదు. పరిపూర్ణమైనటువంటి భక్తితో చేస్తూ మన ధర్మాన్ని మనం బాగా పాటిస్తూ ఉంటే నీవెక్కడున్నా కూడా ఆ కార్యం నీకు రక్ష కలిగిస్తుంది. అదే చెప్తూ ఉన్నారు, వనేరణి శత్రుజలాగ్ని మధ్యే. నీవు వనంలో ఉన్నా కూడా నీవు చేసినటువంటి పుణ్యకార్యం నిన్ను రక్షిస్తుందయ్యా. నీవు రణంలో ఉన్నా కూడా నీవు చేసిన పుణ్యకార్యం నిన్ను రక్షిస్తుంది. వనేరణి శత్రుజలాగ్ని మధ్యే, నువ్వు శత్రువుల మధ్యలో ఉన్నా కూడా నీవు చేసినటువంటి పుణ్యకార్యం మహాబలమై నీ శత్రువులను నీవు జయించేలాగా నీ పుణ్యకార్యం నిన్ను కాపాడుతుంది. వనేరణే శత్రు జల అగ్ని మధ్యే, నీవు జలం మధ్యలో పడి ఉన్నా కాపాడుతుంది, అగ్ని మధ్యలో కాలిపోతున్నా నిన్ను కాపాడుతుంది. వనేరణే శత్రు జల అగ్ని మధ్యే మహార్ణవే పర్వతమస్తకేవా, నీవు మహార్ణవంలో ఉన్నా కూడా నీవు చేసిన పుణ్యకార్యం నిన్ను వదిలిపెట్టదు. నీవు పర్వతము శిఖరాగ్రంలో ఉండి అక్కడి నుంచి పడిపోతున్నా కూడా నీవు చేసిన పుణ్యకార్యం నిన్ను కాపాడుతుంది. అదే నువ్వు పాపకార్యం చేసుంటే అది కూడా అలానే పట్టుకొని ఉంటుంది. ఆయా సందర్భాలలో పాపకార్యపు ఫలం పనిచేసిందా ఇంకా నీవు బాధలు అనుభవిస్తావు, నీ పుణ్యకార్యము యొక్క ఫలం పనిచేసిందా? వనే రణే శత్రు జలాగ్ని మధ్యే మహార్ణవే పర్వతం మస్తకేవా, ఇందులో ఎక్కడ ఉన్నా కూడా నీవు రక్ష పొందుతావు, అది నీవు చేసే పుణ్యకార్యము యొక్క గొప్పదనం అంటూ ఉన్నారు. మహార్ణవే పర్వత మస్తకేవ సుప్తం ప్రమత్తం విషమస్థితం వా, నువ్వు నిద్రపోతూ ఉన్నా నువ్వు మేలుకొని ఉన్నా కూడా నీవు చేసిన పుణ్యకార్యం నిన్ను కాపాడు. సుప్తం ప్రమత్తం విషమస్థితం వా రక్షంతి పుణ్యాని పురాకృతాని, నిన్ను రక్షించేవి ఏవో కాదు పురాకృతాని, నీ ద్వారా పూర్వము ఆచరింపబడినటువంటి పుణ్యకార్యములు భగవత్ కైంకర్య రూపమైనటువంటి నీ యొక్క ధర్మములు ఏవైతే ఉన్నాయో అవే నిన్ను రక్షిస్తాయి తప్ప వేరెవరో మీ పక్కింటి వారో ఎదురింటి వారో నీ యొక్క దగ్గర వారో వచ్చి రక్షించరు. రక్షించేది నీ యొక్క ధర్మం. ఆ ధర్మము నీ పక్కింటి వారిగా వచ్చి నిన్ను రక్షించవచ్చు, ఆ ధర్మమే నీ యొక్క ఎదురింటి వారిగా వచ్చి రక్షించవచ్చు, ఆ ధర్మమే నీకు నీ వారిగా వచ్చి రక్షణ చేయవచ్చును. అదే నీ దగ్గర ధర్మమే లేకపోతే ఎవరూ రారు నాయనా. కనుక నిన్ను రక్షించేటువంటి ఏకైక తత్వం ఈ లోకంలో నీ ఆచరింపబడేటువంటి ధర్మము భగవత్ కైంకర్య రూపమైనటువంటి ధర్మము. ఆ భగవంతుడు నిన్ను రక్షించాలన్నా కూడా నీ దగ్గర ధర్మం ఉండాలి. ధర్మం లేకపోతే భగవంతుడు ప్రవేశించలేడు నీ దగ్గరికి. భగవంతుడు నీ దగ్గరికి చేరుకోవడానికి ఒక సుగమమైనటువంటి మార్గాన్ని నీవు భగవంతుడికి ఏర్పరచాలి అని అంటే నీవు ధర్మ మార్గంలో ఉండాలి. ధర్మ మార్గంలో లేకపోతే భగవంతుడు నిన్ను చేరడానికి ఉండేటువంటి మార్గం మూసుకుపోతుందయ్యా. నువ్వు ధర్మం ఆచరిస్తూ ఉంటే భగవంతుడిని ఆహ్వానిస్తున్నట్టుగా మార్గం తెరుచుకొని ఉంటుంది, భగవంతుడు వచ్చి నిన్ను చేరతాడు, రక్షిస్తాడు, ధర్మం అంత గొప్పదంటూ ఉన్నారు. కనుక అటువంటి ధర్మాన్ని మనమందరం కూడా చక్కగా పాటిస్తూ ఆ భగవంతుడి యొక్క కైంకర్యం ఆచరిస్తూ, అందుకే తిరుమల తిరుపతి దేవస్థానములలో ఎక్కడ చూసినా కూడా ధర్మో రక్షతి రక్షిత అంటారు అని రాసి ఉంటుంది. రక్షిత ధర్మ, నీ చేత రక్షింపబడినటువంటి ధర్మము నిన్ను రక్షిస్తుందయా అని అర్థం.
కనుక ధర్మరక్షణ పరులుగా మనందరం కూడా గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఉంటూ గొప్పదైనటువంటి ఆశ్వేజ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.